అన్న, గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ విమర్శలకు చేశారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ఇదే సంక్షేమ పథకాలని నేను అధికారంలోకి వస్తే ప్రజలు ఇంకా మేలు జరిగేట్టు ఇంకా మెరుగ్గా కంటిన్యూ చేస్తా అన్నారు. అయితే ఈ రెండు మాటల ఉద్దేశం వెనక ఏముండొచ్చు అసలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తేనేమో అసలు మన రాష్ట్రం అంతా శ్రీలంక అయిపోతుంది, డబ్బులన్నీ అప్పులు అయిపోతుంది అని చెప్తున్నారు. రేపు మీరేమో మొన్న మీటింగ్లో మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ మీరు ఇస్తానన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తేనేమో శ్రీలంక అయితే, మీరు ఇస్తేనేమో సింగపూర్ అయిద్దా? అంటే దాన్ని బట్టి ఏంటి, మీరు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు? మీ డబ్బులేం బెటర్ కదా రాష్ట్రానికి అప్పు తెచ్చేగా చేసేది. అప్పుడు ఏదైతే ఏమైంది, మళ్ళీ మీరు చేసినా ఏం అవ్వలేదు కదా. అప్పుడు మీరు చేసినా కూడా అప్పుడు శ్రీలంకనే అయింది కదా ఆ పాయింట్కి వస్తే. అంటే ఇప్పుడు రెండు విధాలుగా మాట్లాడారు కదా మరి ఇప్పుడు. అంటే ఏమనుకోవచ్చు, గతంలో విమర్శించారు, మరి ఈరోజు వచ్చేసరికి ఇదే పథకాలను కంటిన్యూ చేస్తాను అన్నప్పుడు, అంటే సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ పథకాలను కంటిన్యూ చేస్తాను ఒక విధంగా మనం అనుకోవచ్చు, భావించవచ్చు మరి బాబు గారి మాటలను ఉద్దేశం వెనుక? అంటే చంద్రమోహన్ రెడ్డి గారు ఏమన్నారు అప్పుడు, అంటే ఆయన వల్ల కాల ఏం చేస్తే ఎలా ఉండేది ప్రభుత్వం అని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చేసి చూపించారు. ఇప్పుడు ఆయనకి ఏం పాయింట్ దొరికింది, ఎలా చేస్తే మనం ఉంటామని ఇప్పుడు మళ్ళీ నేను ఆయన చేసింది నేను చేస్తానని చెప్తున్నారు. దాని మించి ఏం లేదు, కాపీ చేయడం తప్పితే. ఈయన కొత్తగా ఏం ఆలోచించి నేను అది చేస్తే ఇది చేస్తానని చెప్పలేదు, కానీ ఆయన చెప్పిందే నేను చేస్తాను అంటున్నాడు, అది పాయింట్. మరి గతంలో ఏం చేయలేదు మరి ఆయన బాబు గారు హయాంలో ఉన్నప్పుడు? మరి ఏం చేయలేదు కాబట్టే కదండి మేము జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నాము. అప్పుడంటే అలా జైల్లో అది చేసి ఇది చేసి కక్షా కుట్రలు పెట్టి అలా పంపించారు జైలుకి. ఇప్పుడు బయటకు వచ్చాడు కాబట్టి అలా చేసి చూపించాము. ఈసారి ఇంకా గొప్పగా చేసి చూపిస్తాం మేము. ఏమందలేదు, అందరూ అప్పులు అంటున్నారు. కరోనా అప్పుడు ఏ రాష్ట్రంలో ఇచ్చారా, ప్రతి నెల ఉచితంగా బియ్యం ఇచ్చారు అందరు, ప్రతి ఒక్క పేదవాళ్ళకి బియ్యం అందినయి, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి బియ్యం అందినయి. మరి ఇంకా అప్పులు అవ్వాలంటే ఇప్పుడు అందరూ ఆదుకున్నారు కదా, ఎవరికి ఏం కాకుండా మరి అన్ని చేసి ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇస్తా చేస్తూ ఉంటే మరి ఇంకేమైద్ది అవ్వకుండా అప్పులంటే, అంతా జరుగుతుంది కదా. మరి ఇంకా అంతకు మించి అంటే ఎవరన్నా ఏమైనా చేయగలుగుతారు? పెట్రోల్ రేట్ పెరిగింది. మనకి తెలంగాణకి మనకేమన్నా 500 వాళ్ళకి 100 రూపాయలు ఉందో, వాళ్ళకి మనకు 2 రూపాయలు ట్యాక్సుల ప్రకారం. అంతకు మించి ఏం లేదు, అది కేంద్రం అంత ట్యాక్స్. అంతకుమించి చెప్తే ఏదో మనకేదో పెట్రోల్ పెరిగిపోయి వాళ్ళకి ఏదో తక్కువ ఉండి కాదు, మన పక్క రాష్ట్రం తెలంగాణలోనే ఎక్కువే ఉంది కదా, మనకి వాళ్ళకి 1 రూపీ or 2 రూపీస్ డిఫరెన్స్, అంతకుమించి ఏం లేదు కదా. దానికే ఓకే పెరిగిపోయింది మీ ప్రభుత్వం వచ్చిందంటే, మొన్న ఇంతకు ముందు రోజుల్లో ఎంత ఉండేదండి బండి, 1 లక్ష రూపాయలు ఉండేది, ఇప్పుడు 2 లక్షలు వచ్చిందండి. జగన్ వచ్చిన 2 లక్షలు అయిపోయిందా బండి, అవ్వలేదు కదా. ఏదైనా అంతే, ఆ జగన్ వచ్చాడు అని ఇదేదన్నీ ఏంటంటే జగన్ గేదకి ఏమీ చెప్పడానికి లేక ఇవన్నీ తెస్తున్నారు తప్పితే దాని మించి అయితే ఏమీ లేదండి. ప్రభుత్వం మాకైతే సూపర్ ఉంది అసలు, మళ్ళీ అయినా సరే మేము జగన్నే గెలిపిస్తాము, అందులో ఏ డోకా లేదు. ఓకే, ఇప్పుడు జగన్ సూపర్ అంటున్నారు, బాగానే చేస్తున్నారు, మళ్ళీ నెక్స్ట్ మేము తెచ్చుకుంటామని అంటున్నారు, మరి వీళ్ళు ఎందుకు ప్రధానంగా చూస్తే మరి సైకో పాలన ఈ మాటల్లో ఎందుకు మాట్లాడుతున్నాం? మరి ఎక్కడ చూసినా కూడా రాష్ట్రం కూడా విధ్వంసానికి గురైంది, ఎక్కడ చూసినా సరే ఒక లాండర్ ఇష్యూ కూడా విపరీతంగా పెరిగిపోయింది, క్రైమ్ రేట్స్ కావచ్చు, ఎక్కడ చూసినా సరే ప్రతి వ్యక్తి మీద కూడా అంటే ప్రశ్నించినా సరే ఒక కేసులు పెట్టడం, దొంగ కేసులు కావచ్చు, అక్కడ రాజీ కుట్రలు జరగవచ్చు, ఇలాంటి ఎందుకు మాట్లాడుతున్నారు మరి మరి వాళ్ళు? ఇప్పుడు క్రైమ్ రేట్ పెరిగింది అంటున్నారు, దిశ యాప్ పెట్టారు, అన్నీ పెట్టారు. ఇంతకుముందు ఆయన రోజుల్లో ఉన్నప్పుడు అంటే లేదా అసలు క్రైమే జరగలేదా? జరిగినాయి కదా, ఇప్పుడూ జరుగుతాయి కదా. అవి తగ్గించడం కోసం ఇంకా ఆయన దిశ యాప్ పెట్టారు, ఇంకా అన్నీ చేస్తున్నారు. అంటే మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది, ఒక్క 5 సంవత్సరాల్లోనే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అన్నీ జరగాలంటే కుదరదు కదా. అటు ప్రభుత్వం చూడాలి, ఇటు అప్పులు చూసుకోవాలి, ఇటు జనాలను చూసుకోవాలి, అటు రాజధాని చూసుకోవాలి, అన్నీ ఒక్కసారి అంటే ఒక 5 సంవత్సరాలు జరగదు కదా. మరి ఆయన అన్నాళ్ళు పాలన చేశారు అన్ని పాలనలో, మరి ఆయన దాంట్లో ఎందుకు జరిగినాయి? మరి ఆయన దాంట్లో ఒక్కటి కూడా జరగలేదు, జరిగినాయి కదా ఆయన దాంట్లో కూడా. ఇంకా ఏమీ జరగకూడదండి, ఒక్క 5 సంవత్సరాలు అన్నీ కష్టం అండి. ఇంకో 5 సంవత్సరాల్లో చూడండి ఎందుకు డెవలప్ అవుతుంది. ప్రతి ఊరికి హాస్పిటల్ కట్టించారు, ఉచితంగా హాస్పిటల్లో చేపిస్తున్నారు, ఇంకా అంతకంటే ఆయన అసలు అది కూడా చేయలేదు కదా, నేను వచ్చినప్పుడు నెక్స్ట్ టైం చేస్తాను అని చెప్పడానికి కూడా. ఆ స్కూల్లో అమ్మఒడి అంటున్నారు, గవర్నమెంట్ స్కూల్ అసలు ప్రైవేట్ స్కూల్ కంటే సూపర్ ఉన్నాయి. ఇప్పుడు అసలు మీరు ఏ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలని చూడండి, అసలు ప్రతి ఒక్కరికి బట్టలు, షూస్, బ్యాగులు, ఏమన్నారు బ్యాగులు చిరిగిపోతాయి అంటే మనం బయట కొన్న బ్యాగ్ కానీ చిరిగిపోకుండా ఏమి ఎలకాలం ఉండదు కదా, చిరిగిపోతాయి అవి. ఏ బ్యాగులు ఇచ్చారు మీరు ఇంకా చిరిగిపోతాయి, అది తప్పండి. అసలు అది మనం చూసుకునే జాగ్రత్తను బట్టి ఉండాలి, మీరు అది కూడా ఇవ్వలేదు కదా. మీరు ఉన్నప్పుడు అసలు ఎలా ఉన్నాయి అవన్నీ బాత్రూమ్లు, అవన్నీ ఇప్పుడు ఎంత నీట్గా ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ కానీ అవన్నీ సూపర్ ఉన్నాయి కదా. మరి ఫుడ్ కూడా ఫ్రీగా పెడుతున్నారు, దాన్ని బట్టి మనం ఏం ఆలోచించాలంటే వాళ్ళు అది కూడా చేయలేదు అసలు జగన్ చేసింది కూడా. ఇప్పుడేమంటున్నారు, నేను చేస్తానన్నారు. ఆ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఏమంటున్నారు, ఏం మాట్లాడితే మనల్ని ఎవరు ఆపేది, నేను మీకు ఎదురు వస్తాను అంటున్నారు. ఆయన ఒక్కడు రాలేకే చంద్రబాబు గారితో కలిసి వచ్చి మళ్ళీ ఇంకా నేను మనల్ని ఎవడు ఆపేదండి, ఇంకా అంతకుమించి మేమేం చెప్తాము? ఇద్దరు కలిసి వచ్చి కూడా ఇంకా జగన్ మీద రివర్స్ అవుతున్నారంటే ఇంకా అంతకంటే నేచం ఏమి ఉండదండి. కానీ ఒక్కొక్కరికి పవన్ కళ్యాణ్ ఒక్కళ్ళని 15 సీట్లు గెలిచి చూపిమానండి, అసలు గెలిచి చూపిమానండి. ఇప్పుడు అందరు జనం వచ్చారు నా దగ్గరికి, యూత్ మొత్తం వస్తుంది అంటున్నారు. ఏ సినిమా హీరో అయినా సరే అండి, 40 సినిమాలు తీసినా సరే 30 సినిమాలే తిని ఒక్క హీరో వచ్చినా కూడా అంతమంది జనం రారా?
ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్కి మహేష్ బాబు, ప్రభాస్ ఎవరో ఒకళ్ళు పార్టీ పరంగా కాకుండా విజయవాడ ఎక్కడికైనా వస్తే రారా అభిమానులు, అలాగే ఆయన కూడా అభిమానులు వస్తున్నారు. అంతకు మించి తప్పితే ఏదో ఆయన ఏదో గెలిచేస్తాడని తప్పితే గెలిచేస్తాడని ఏం కాదండి. అసలు ఈసారి ఎలాంటి ఎఫెక్ట్ ఉండొచ్చు మరి? ఈసారి వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే అందరూ పోయినసారి వచ్చిన ఓట్ల కంటే తక్కువ రావచ్చు, జగన్ని అందరూ విమర్శిస్తున్నారు, అటు వెళ్ళిపోతున్నారు, వ్యతిరేకిస్తున్నారు అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు ఏంటంటే ఈసారి ఇంతకు ముందు కంటే ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి, అది వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఎలాంటివి ఉండొచ్చు అభిప్రాయం? పవన్ కళ్యాణ్ మీద అంటే అందరూ అందరూ ఏమంటున్నారంటే లాస్ట్ టైం జగన్కి ఛాన్స్ ఇచ్చాం, ఈసారి పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇద్దాం అన్నారు. కానీ ఛాన్స్ ఇద్దామన్నా కూడా తను ఇప్పుడే చెప్పేశాడు కదా, నేను తనకు మద్దతు ఇచ్చేసాను, ఇంకే ఏ విధంగా తనకు ఛాన్స్ ఇస్తామండి? ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిచినా కూడా చంద్రబాబు కదా సీఎం, ఇంకా ఏ విధంగా తను అసలు నమ్మేస్తారు? ఓట్లు కూడా ఎవరు వేయరండి. ఇప్పుడు యూత్ ఉంటే వాళ్ళ ఆఖరికి వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి అయ్యి ఉండి వాళ్ళ అబ్బాయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా సరే వాళ్ళ నాన్న వేయడు, కంపల్సరీ జగన్కే వేస్తాడు. వాళ్ళ అబ్బాయి చెప్పినా కూడా ఎండు, ఎందుకంటే వాళ్ళకి అంత ప్రభుత్వం బాగుంది. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఆటో డ్రైవర్లకైనా లేడీస్కైనా అమ్మఒడి అని పిల్లలకేమో అన్నీ బడి అన్నీ వస్తున్నాయి. ఇంక దీని మించి ఇంకేమీ చేయగలరు, ఎవరో ఏం చేయలేరు కదా. మరి ఇలా విమర్శిస్తే మరి తెలంగాణకు మనకు పోలిస్తే ఆంధ్రప్రదేశ్ గొప్పదానిగా ఉంది. ఓకే, మీరు వచ్చేసరికి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి జరుగుతుంది సీఎం గారి అంటే జగన్ గారి యొక్క పరిపాలనలో అని చెప్పేసి మీరు అంటున్నారు. మరి ఇప్పుడు పేదవాడికి బాగోగులు చూసుకుందే టీడీపీ పార్టీ. సో అలాంటి టీడీపీ పార్టీ మళ్ళీ వస్తేనే మళ్ళీ పేదవాడికి మంచి జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తారు మరి? ఇప్పుడు అంటే ఇప్పుడు జరుగుతుందని కూడా మరి అబద్ధాలా? మరి వాళ్ళు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? ఇప్పుడు పేదవాళ్ళకి ఏం అందలేదు అనేది తప్పండి. ఇప్పుడు ప్రతి పేదవాడు అంటే ఇప్పుడు పేదవాళ్ళకి ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇస్తున్నారు కదా, మీరు అసలు ఇచ్చారా? ఇప్పుడు పేదవాళ్ళు అంటున్నారు ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లులు ఇస్తున్నారు, రేషన్ కార్డులు లేని వాళ్ళకి రేషన్ కార్డులు పుట్టిస్తున్నారు, ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నారు, ఆరోగ్యంగా ఉచితంగా వైద్యం చేపిస్తున్నారు, ఇంకా వాలంటీర్లను పెట్టారు, ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ కనుక్కుంటున్నారు. మరి లేని వాళ్ళకేమో ఇది తగ్గించి ఉద్యోగాలు ఇప్పించారు, మళ్ళీ కరెంటు బిల్లు కూడా తగ్గించారు. ఇంత చేసి ప్రభుత్వం ఇంకా మేము చంద్రబాబు వస్తేనే జరిగింది అంటే అది కరెక్ట్గా ఇప్పుడు ఇన్ని చేస్తున్నారు కదా, ఏం చేయలేదు? ఒక పాయింట్ ఎత్తమానండి, ఇది చేయలేదు జగన్ కరెక్ట్గా చేయలేదని. ఆ కేతి రెడ్డి అని ఎమ్మెల్యే ఉన్నారు, ప్రతిరోజు ఇప్పటి నుంచి గెలిచినప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రతిరోజు ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుని సాల్వ్ చేసుకునే వెళ్తున్నారు. అది అందుకు మించి అయితే అసలు ప్రతి ఒక్క ఎమ్మెల్యే అయినా సరే ఈసారి ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ప్రతి ఎమ్మెల్యేని కూర్చోబెట్టి ఈ ప్రజలే ప్రతి ఇది కనుక్కోవాల్సిందే, మీరు వాళ్ళ ఉన్న ఈ సమస్యలన్నీ కనుక్కొని మీరు సాల్వ్ చేయాల్సిందే, మీరు ఉన్నది అందుకే అని ప్రతి ఒక్కరు క్లారిటీగా ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంకా అంత అలా ఎవరన్నా చెప్పారండి అసలు ఇంటర్వ్యూలో ఇంతకుముందు అన్ని సంవత్సరాలు చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు, అసలు ఏమన్నా చెప్పారా? ఇప్పుడు మనకి ఎంత కరెక్ట్గా ఉంది అసలు ఈ పాలన? ఓకే, ఇప్పుడు ఇప్పుడు జగన్ గారు అన్నారు ఇప్పుడు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా గడప గడపకి వెళ్ళి వాళ్ళ సమస్యలను ఏంటో వివరించండి, ఏంటో కనుక్కోండి అని చెప్పేసి ఈ విధంగా ఆదేశించారు, ఆ విధంగానే వీళ్ళు కూడా వెళ్తున్నారు అన్నారు. మరి ఎందుకు మరి ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీలు మరి నలుగురు ఎమ్మెల్యేలు వ్యతిరేక గురయ్యారు అంటే ఏ ఉద్దేశం? అంటే జగన్ గారి పరిపాలన బాగాలేదనుకోవచ్చా? అంటే జగన్ గారికి వ్యక్తిగతంగా అంటే పరిపాలన దృష్ట్యా కావచ్చు, అంటే వ్యతిరేకత ఉందా? అలాంటి వ్యతిరేకత రేపు రానున్న రోజుల్లో ప్రజల్లో కూడా ఉండదు అని చెప్పేసి టీడీపీ నేతలు అంటున్నారు. మరి ఎగ్జాంపుల్గా ఈ ఎమ్మెల్యేనే చూపిస్తున్నారు అంటే ఏమనుకోవచ్చు? ఇది చూడవచ్చు. ఇప్పుడు ఆ లెక్కన వస్తే మరి వంశీ గారికి వేసినప్పుడు టీడీపీలో కదండి, వైసీపీలోకి ఎందుకు వచ్చారు? అలా చూస్తే మరి ఇప్పుడు ఇల్లు ముగ్గురు వెళ్ళిపోయారు అన్న ఒకటే ప్రశ్న తప్పితే మరి నువ్వు మిగతా వాళ్ళని ఎందుకు గెలిపించుకోలేకపోయావు? మరి ఎందుకు ఎగ్జాంపుల్, ఇప్పుడు మా నియోజకవర్గం గన్నవరం అండి, మా కేరళగడ్డ వెంకటరావు గారు ఓడిపోయారు, టీడీపీ వంశీ గారు గెలిచారు. మరి గెలిచిన తెల్లారి పొద్దున్నే ఎందుకని వైసీపీలోకి వచ్చారు? ఇప్పుడు మీరు ముగ్గురు వచ్చారని చెప్తున్నారు కదా, ఎగ్జాంపుల్ నేను ఒకళ్ళనే చెప్తున్నా కదా, ఎందుకు వచ్చారు? అసలు ఎమ్మెల్యేనే వచ్చేసాడు కదా, మీ దాంట్లో ఎంత వ్యతిరేకం ఉంటే మా దాంట్లో వచ్చేస్తారు ఎమ్మెల్యే గారు? అలా ఆ పాయింట్కి వస్తే ఇది పాయింటేనండి, ఇది వీళ్ళన్నీ సృష్టించింది తప్పితే ఏమి లేదు. వాళ్ళు ముగ్గురు అన్నారు, అది ఎలా జరిగింది ఏంటనే దాని మీదే ఉన్నారు. అది జరిగినప్పుడు చెప్తారు అది ఎలా జరిగింది ఏంటి, అసలు డబ్బులు అమ్ముడుపోయారా లేదా, అసలు ఏంటి బెదిరిచ్చారా, అసలు ఏం చేశారని చెప్తారు. ఓకే, ఈ నలుగురు ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడం మరి మీరేమనుకుంటున్నారు? అది పార్టీ అంటే ముందుగానే మీకు టికెట్ రాదు, మీరు ప్రజల్లో బలంగా లేరు కాబట్టి అని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే రాబోయే ఎన్నికల్లో ఉన్నాయి కానీ కాలయాపన చేసేసి మాట్లాడవచ్చు, కానీ ఇలాంటి డిసిషన్ తీసుకోవడం వెనక నిజంగా ఏమనుకున్నారు జగన్ గారు? అంటే ఒకవేళ ఇలాంటి డిసిషన్ తీసుకోవడంతో వాళ్ళు వెళ్ళిపోయే ఛాన్స్ ఉండొచ్చు, వ్యతిరేకత ఉండొచ్చు, అయినా సరే ఈ సస్పెండ్ అంటే ప్రజల్లో లేరు కాబట్టి బలం లేదు కాబట్టి మీకు సీట్ రాకపోవచ్చు నెక్స్ట్ ఎన్నికల్లో, ఈసారి చూద్దాం, ఇలాంటి మాటలని మరి ఏ విధంగా చూడొచ్చు? అంటే గతంలో ఇలాంటి సీఎంలు ఎవరైనా ఉన్నారా? అంటే ప్రజల్లో బలం లేదు కాబట్టి సస్పెండ్ అంటే వ్యతిరేకత రావాల సస్పెండ్ చేయడం అనేది. ప్రజల్లో బలం అనేది కాదండి, మా బలం అంతా జగన్ గారు. జగన్ గారు ఎలా చెప్తే అలా ఎమ్మెల్యేలు చెయ్యాలి. ఇప్పుడు మీ మనం ఒక డ్యూటీ ఇచ్చినప్పుడు వాళ్ళు మన కింద ఉన్న వాళ్ళు చేయలేదంటే దాని ఉద్దేశం ఏంటి? వాళ్ళని కొన్నాళ్ళు పక్కన పెట్టి వేరే వాళ్ళని పెట్టి ఎగ్జాంపుల్గా చూపించి మళ్ళీ చేస్తాం.
అంతేగాని తీసేయడం అనేది తీయాలండి. మరి ఇప్పుడు నువ్వు అలాగే అలా మొత్తం అందరిని ఉంచావు, వాళ్ళు చేయకపోయినా కూడా వాళ్ళని ఉంచావంటే ఈ నలుగురు ఎఫెక్ట్ మొత్తం మిగతా 150 మంది మీద పడింది ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్ 150 మంది మీద పడకుండా ఉండాలంటే వాళ్ళ నలుగురిని తీసి చూపిస్తే మిగతా వాళ్ళు భయపడి కరెక్ట్గా చేస్తారు. మన పద్ధతి ఇది, మనం ఏదో డబ్బుల కోసం ఆశపడే పదవిలోకి రాలా. మన జగన్ వచ్చింది ఎందుకని ప్రజలందరికీ మంచి జరగాలి అందుకనే వచ్చారు. ఏదో డబ్బులు వచ్చేస్తే మనం సంపాదించేద్దాం అని కాదు. ప్రజలందరూ వాళ్ళ ఎమ్మెల్యేలనే తీసేశారంటే అంటే ఎందుకు తీస్తారు? మిగతా 148 మందికి కరెక్ట్గా ఉండాలి. ఓకే మనం ఇలా చేయకపోతే ఇలా తీసేస్తారు, మనం మనం ఆఖరికి సీఎం గారు మన సీఎం అయిన అదే మన ప్రభుత్వంలో ఉన్నా సరే తీసేస్తారు. అది మీరు అన్నారు అంటే తప్పు చేశారు కాబట్టి ఖచ్చితంగా తీసేస్తారు ఎందుకంటే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు జగన్ గారు అని అంటున్నారు. మరి ఈ నలుగురు ఇప్పుడు ఎవరైతే క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయో మరి ఎందుకు తర్వాత వెంటనే సస్పెండ్ గురైన వెంటనే వచ్చి మేము క్రాస్ ఓటింగ్ వేయలేదు, మీ మా దగ్గర ఉంటే మీ ఆధారం ఉంటే చూపించండి, దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆ విధానం తీసుకొస్తూ జగన్ గారిపై ప్రభుత్వంపై ఆరోపణలు గురి చేస్తున్నారు. అంటే ఏ విధంగా చూడొచ్చు? గతంలో ఉన్నప్పుడు అంటే పార్టీలో ఉన్నప్పుడు ఒక విధంగా, తర్వాత ఒక విధంగా మాట్లాడడం వెనక ఏంటి? ఇలాగే ఇదే అదునుగా చూస్తూ ఇంకా 40 మంది మాతో టచ్లో ఉన్నారు, ఇలాంటి వ్యతిరేకత ఇంకా చాలా ఉంది, బయటపడట్లేదు ఎవరు కూడా, ప్రస్తుతం అయితే నలుగురే పడ్డారు, ఇలాంటి వాళ్ళు 40 మంది ఇంకా ఎక్కువే ఉండే అవకాశం ఉందని చెప్పేసి టీడీపీ నేతలు నిజంగా చెప్తున్నారు మాట. మరి అదంతా తప్పండి. ఎందుకంటే ఈ నలుగురు ఇప్పుడు ఏంటి, వీళ్ళకి భయం ఏం చేస్తారు నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈ నలుగురు దాంట్లో కొత్త ప్లేస్లో ఎవరన్నా పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. అది అంటే వీళ్ళు ఏదో ఎమ్మెల్యేని చూసి కాదు, పైన ప్రభుత్వాన్ని చూసి ఎవరైనా సరే ఎమ్మెల్యేలకు ఓటేస్తారు కరెక్ట్ చేస్తారని. ఇప్పుడు పైన ఎమ్మెల్యే కరెక్ట్ చేయాలంటే పైన ప్రభుత్వం కరెక్ట్గా ఉండాలి కదా. నువ్వు ఎమ్మెల్యే కరెక్ట్గా ఉన్న పైనుంచి నిధులు రాకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఎవరు సొంత డబ్బులు పెట్టలేరు కదా. ఇప్పుడు ఈ నలుగురు ఏమంటున్నారు, ఇంతకు ముందేమో జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప వాళ్ళు అది ఇది అని చెప్పారు, ఇప్పుడేమో కాదు మేము క్రాస్ ఓటింగ్ వేయలేదు మమ్మల్ని ఎలా ఏదో చేస్తున్నారు అన్నారు. ఇప్పుడు వీళ్ళు డబ్బులకు అమ్ముడుపోయారా లేదా వెనక నుంచి చంద్రబాబు చెప్పేస్తున్నారా తెలియట్లేదు, అది ఇది బెదిరించి చెప్పేస్తున్నారా అసలు ఏంటి అది తెలిసినప్పుడు ఆ రోజు బయటకు వచ్చేది, ఆ రోజు ఉంటుంది అది. ఓకే ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా చెప్తుంది ఏంటంటే మా యొక్క నియోజకవర్గంలో మాకు బలాలు ఉన్నాయి, ప్రజాబలం ఉంది ముఖ్యంగా చెప్తున్నారు, ఎవరు వచ్చినా సరే మమ్మల్ని ఢీ కొట్టి రాలేరు అని అంటున్నారు. ఒకవేళ వీళ్ళు వాళ్ళకే బలం ఉంటే మరి టీడీపీ పార్టీకి వాళ్ళు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉంటే మరి ఏ విధంగా ఉండొచ్చు ఆ స్థానికంగా మరి చూస్తే? మాకు ప్రజల్లో బలం ఉంది అని అంటున్నారు ఈ నలుగురు. బలం మీ ఈ నలుగురిలో కాదు చూసింది, పైన ప్రభుత్వాన్ని చూస్తారు వీళ్ళల్లో కూడా చూస్తారు, ఇద్దరిలో చూసి ఓటేస్తారు. ఇప్పుడు ఈ నలుగురు ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా ఇంకో 40 మంది వ్యతిరేకత వచ్చింది, 40 మంది బయటకు వచ్చేస్తారు, వచ్చి మేమందరం టీడీపీలో జాయిన్ అవుతామని చెప్పుకుంటున్నారు. మీ 40 మంది కాదు, ఈ 150 మంది కూడా కొత్త వాళ్ళని పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సత్తా. అది ఏదో ఎమ్మెల్యేలు ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో 150 మంది ఇంతకుముందు గెలిచి ఉన్నవాళ్ళు కాదు కదా, ఇప్పుడు అందరు గెలిచిన వాళ్ళే కదా. ఎలా గెలిచారు మరి ఇంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వంలో అందరు ఇంతకుముందు బాగా చేస్తారు చేయలేదు కదా. ఇప్పుడు ఎవరిని చూసి గెలిచారు? ఎవరు హెడ్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళని చూసి మాత్రమే గెలిచారు. అది ఓకే. ఇవ్వగలం పాదయాత్ర లోకేష్ గారిపై మేము 2 మాటలు చెప్పండి. పాదయాత్ర అన్నారండి, దాంట్లో 200 మంది ఉంటే దాని 150 మంది వాలంటీర్లే ఉంటారు ఆయన సెక్యూరిటీ అని, ఇంకా 50 మంది జనం, 50 మంది ఎవరు వాళ్ళ డ్రైవర్లని వాళ్ళని వీళ్ళని ఇంకా అంతకు మించి ఎవరు వస్తారు వాళ్ళకి షోడాల కొట్టు దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళ దగ్గరకు వచ్చి అద్దె ఆగుతాం ఇద్దె ఆగుతాం ఎలా ఉన్నాయి అని చెప్పడం తప్పితే ఆయన చేయగలిగింది అయితే ఏమీ లేదు. ఆయన అసలు ఎమ్మెల్యేగానే గెలవలేకపోయారు. ఆయన మాట్లాడుతున్నారంటే చాలా మంగళగిరిలో గెలుపొందారు, ఆర్కే గారి మీద ఓడిపోయారు. మరి ఆర్కే గారు అసలు వెనకాల ఏమన్నా ఉందా ఆయనకి? ఆయన ప్రజల వాళ్ళు కాబట్టి గెలిచారు. మరి అంత పదవిలో ఉండి వాళ్ళ నాన్న సీఎం గారు అయ్యి ఉండి కూడా గెలవలేదంటే ఆయన మళ్ళీ యువగాలము ఆయనకి ఆయన అసలు చేసి కూడా అనవసరం తప్పితే ఏమీ లేదండి. అది చివరికి ఏం చెప్పదలుచుకున్నారు, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ముఖ్యంగా యూత్ ఎటువైపు ఉన్నారు, యూత్ ఎటువైపు వెళ్ళి ఎవరిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టనున్నారు? అందరూ ఏమనుకుంటున్నారంటే యూత్ పవన్ కళ్యాణ్ వైపు ఎక్కువ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఓటారు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఈసారి పోయినసారి కంటే ఎక్కువ సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికే వస్తాయి, అదైతే పక్క. అది పవన్ కళ్యాణ్ గారు కాదు లేదంటే చంద్రబాబు గారు కాదు, ఇంకో 4 కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే పోటీ చేస్తారు, సింగిల్గానే గెలుస్తారు. అది